నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను షేక్ వలి చంద్రబాబు అరెస్ట్ తర్వాత సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది విచారణ అక్టోబర్ మూడో తారీఖు అలాగే ఏసీబీ కోర్టులో విచారణ నాలుగో తారీఖుకి వాయిదా పడిన విషయం మనకు తెలిసిందే మరోవైపు నారా లోకేష్ పిటిషన్కి సంబంధించి ఇవాళ తీర్పు వచ్చింది ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు ఆయన ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి తాజాగా తీర్పు విచారణకు సహకరించాలని జడ్జి చెప్పారు ముందస్తు బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చారు ఇప్పుడు సిఐడి పోలీసులు నారా లోకేష్ కు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనం మాట్లాడదాం అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు లైవ్ ద్వారా మనతో జాయిన్ అయ్యారు వారితో మాట్లాడదాం కేఎస్ ప్రసాద్ గారు నమస్తే సార్ కేసు ప్రసాద్ గారు నారా లోకేష్ కు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇక్కడ కింది కోర్టులో పూర్తిగా తోసిపుచ్చారు జడ్జి విచారణకు సహకరించాలని చెప్పారు ఇప్పుడు సిఐడి వాళ్ళు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు ఎలా చూస్తున్నారు ఈ పరిణామాన్ని ఇందులో పరిణామాలు చూడటం కలేదు ఇది నోటబుల్ సిచ్యువేషన్ అని ఎప్పటి నుంచో నేను చెప్తూనే ఉన్నాను వీళ్ళు యాక్షన్ చేసుకుంటూ గౌరవ సిఐడిని గౌరవ న్యాయస్థానాలని ఎలా కావాలంటే అలా వాడుకుందాం అనడానికి ఒక వెసులుబాటు తీసుకుని ఢిల్లీలో కూర్చుంటే ఏదో శాసించే స్థాయి అనుకునే భ్రమల్లో వాళ్ళు ఉండి కూడా అదే భ్రమంలో కల్పనలో బతకమని ఒక రెండు మూడు భౌగోళిక ఛానళ్ళు పెట్టుకుని వాళ్ళు దురువుగా మనని శాసిద్దామని ప్రయత్నిస్తే చట్టం ముందు వ్యవస్థల ముందు న్యాయం ముందు అందరూ సమాన్లే ఎవరికి అతిథులకు విషయం వాళ్ళకి అర్థమయ్యే భాషలో కరెక్ట్ గా చెప్పింది న్యాయస్థానం అని మాత్రం నీకు అరౌండ్గా చెప్తాను ఎప్పుడైతే ముందస్తు బెయిల్లు యాంటిసిపేటరీ బెయిల్ కూర్చుని ఇక్కడ రాజకీయాలు శాసించేద్దాం అనుకున్న దగ్గర వాళ్ళ నాన్నగారికే దిక్కు లేనప్పుడు ఈ బొడ్డోడు ఎంత అన్న విషయం తెలుసుకోగలిగితే ఈతో పాటు ఆమె కుటుంబం అంతటిని కూడా చక్రబంధంలో పెట్టి భార్య పిల్లల్ని అండ్ ఓవర్ వాళ్ళ అమ్మగారిని కూడా ఇబ్బంది పడే పరిస్థితికి తెరలేపడి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఆవేశం అనర్థదాయకం దానికి చిన్నపిల్లలకి రాజకీయం తెలియకుండా వారసత్వ రాజకీయాలకి తెరలేపుకొని ఎవడబడితే రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుంది ఎప్పుడైనా సరే గురించి చూసి అక్కవాత పెట్టుకునే రాజకీయాలు ఎప్పుడు చేసుకోకూడదు అది ఎప్పుడైతే ఆ రాజకీయ ప్రక్రియకి లోకేష్ లాడు తెరలేపుకున్నాడో అది ఖచ్చితంగా పుట్టుమునిగిపోయే కార్యక్రమం విషయం ఆయన గ్రహించుకోగలిగితే పార్టీకి కూడా ఇప్పుడున్న క్ల క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళకి అవగతమై ఇలా పట్టుకుని కుక్కతో కట్టుకుని గోదావరి కార్యక్రమం కన్నా వాళ్ళ అనుభవాన్ని వాళ్ళే రంగరించుకొని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ పార్టీని నడిపించుకోవడానికి కొత్త నియమ నిమావళిని రచించుకుని దాని ప్రకారం నడుచుకుని వెళ్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో వీళ్ళు ఈ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఉన్న పరిణామాలు చూస్తుంటే వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి ఎంటైర్ పార్టీ పని చేయాలి అన్నదాని మీద తప్ప వాళ్ళు దానికి సెల్ఫ్ ఎక్స్ప్లైనటరీ మోడ్యూల్లో ఈ రోజు దాకా ఎక్కడ ఏ విధమైన ప్రస్తావనలు తీసుకురాకుండా అర్థం కాని ప్రెజెంటేషన్లో నిన్న అనురాధమ్మ గారు కానీ మన పయలు కేశవ్ గారు కానీ గౌరవ న్యాయస్థానాన్ని ఇలాంటి వాటిని కన్విన్స్ చేయవలసిన దగ్గర వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని కన్విన్స్ చేయడానికి మాత్రమే ప్రెజెంటేషన్ తీసుకుంటున్నారు దాని డొలతనంతో న్యాయస్థానాలు ఏవి కన్విన్స్ కాకుండా వీళ్ళకి విషయం మాత్రం రాట్లేదన్న సరే యాక్చువల్గా ఇవాళ రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు పాదయాత్ర చేయాలని ఆయన అనుకున్నారు కానీ అది వాయిదా పడింది ఢిల్లీలోనే ఉండాలి అక్కడ న్యాయవాదులతో పూర్తిగా సమీక్ష చేయాలి సుప్రీంకోర్టులో ఎలాగైనా చంద్రబాబుకు ఓరట కలిగించాలని ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ పాదయాత్ర సడన్గా వాయిదా పట్టాలని ఏ విధంగా చూస్తారు మీరు టైంలోనే చేస్తుంది కదా ప్రజా సమస్యలు ప్రజల గురించి కార్యకర్తలు పడుతున్న తపన మీద కాకుండా అర్ధరాత్రులు మూడు గంటల దాకా నాలుగు గంటల దాకా నిశాచులు నడిచినట్టు నడిస్తే ఏమవుతుంది ఇలాగే అవుతాయి ఎందింపు రాత్రి ముహూర్తం ఏంటంటే నాకు అర్థం కాదు ఆ టైంలో ఎవరు తిరుగుతారు దెయ్యాలు దొరుకుతాయి పాదయాత్ర అంటే పొద్దున్న నుంచి కార్యకర్తలు ఇలాంటి వాళ్ళని సమయ సమన్వయపరుచుకొని క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు సమస్యలతోనూ వాటికి సొల్యూషన్ ప్రాస్పెక్టుల్లో మా ప్రభుత్వం ఏమొస్తుందని చెప్పడం మానేసి పదకొండు ఎస్కేషన్లు పెట్టుకురండి పన్నెండు రస్ట్లు రండి నామినేటెడ్ పోస్టులు ఇస్తాం అని ఇంకేమో బెయిల్ కావాలి వాళ్ళక్కడ కావాలి ఇంట్లో కూర్చుంటాడు అక్కడ కూర్చుని ఢిల్లీలో పప్పనవడం పోతరేకులు రఘురామకృష్ణరాజు పెట్టిన తినుకుని మిగిలిన కార్యకర్తలకు మిగిలిన వాళ్ళకి మాత్రం దానికి బాధ్యత అక్కర్లేదు అంతే ఇలాంటి తెలిసి తెలిసి తెలియని తెలివి తక్కువ రాజకీయాలకు తెరలేపకుంటే పుట్టేలా ములుగుతుందో తెలిసి వస్తుంది ఒకసారి ఇంకోసారి ఇలాంటి చిచ్చంబూరి వేషాలను చిన్నపిల్లల వేషాలు వేయకుండా రాజకీయ నాయకులు వాళ్ళు దగ్గర పెట్టుకుని క్షేత్రస్థాయిలో వాళ్ళ నాన్నగారు లాంటి వ్యక్తి ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలప్పుడు రాజకీయంలో ఆరంగేటం చేసి కూడా ఆయన నిలదొక్కున్న విధానం ఆయన ప్రవర్తించిన నియమాలకి భిన్న భిన్నంగా ఈ బొడ్డో రాజకీయాలకు వచ్చిన వాళ్ళ పార్టీకి ఏం నడిచి దైత్యం పట్టినట్టు వాళ్ళ భావజాలను మార్చి కూర్చోబెట్టినప్పుడు వచ్చిన ఉపద్రవాలు ఎలా ఉన్నాయి చూసుకోమన్నట్టు అక్కలేదు దీంట్లో సరే ఇప్పుడు సిఐడి పోలీసులు ఢిల్లీ వెళ్లారు ఫార్టీన్ వన్ ఏ నోటీసులు లోకేష్ ఇవ్వబోతున్నారు అంటే నోటీసులు ఇచ్చి ఏం చెప్పే అవకాశం కనిపిస్తుంది వెంటనే అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏమైనా టైం ఇస్తారా విచారణకు సహకరించారని చెప్తారా ఎలా ఉండే ఛాన్స్ ఉందంటారు బతిమాలి కార్యక్రమం చూడండి పెళ్లి చూపులు పెళ్లి అయిన తర్వాత ఆ బామర్ది గడ్డ కింద బెల్లం పెట్టి గోడిగట్టుకుని వెళ్ళిపోతుంటే కాశీ యాత్ర బతిమాలి కార్యక్రమం అనుకున్నారు ఇది నిన్న ఆయన మాట్లాడిన మాటలు వెళ్ళారు కదా మీరు ఏ వ్యవస్థనైనా ఎవరినైనా అభవం స్వభవం తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది ఆ కాన్సిక్వెన్సెస్ రిప్రకేషన్స్ మన నెత్తికి చుట్టినప్పుడు ఎలా ఉంటాయో తెలుస్తుంది ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇస్తారు గౌరవ న్యాయస్థానం బయలు ఇవ్వలేదు ఇవ్వదు కూడా ఎనవటబుల్ అరెస్ట్ సార్ ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులకు సంబంధించి ఏ సిక్స్గా హెరిటేజ్ సంస్థ పేరు కూడా ఉన్నట్టు తెలుస్తుంది సార్ ఇప్పుడు హెరిటేజ్ నడిపించేది భువనేశ్వర్ గారు బ్రాహ్మణి గారే కదా మరి వారు కూడా విచారణ ఎదుర్కొనే పరిస్థితి అంటారా భవిష్యత్తులో ఎలా చూడాలి దీన్ని ఉంటుంది ఎందుకు ఉంటుంది చక్రమైన మార్గంలో ఎన్నో సిచ్యువేషన్స్ కాకుండా పర్ఫెక్ట్ గా కొన్నారనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు ఏదైనా ఒక లోపభూషితంగాను లాభభూయిష్టంగా వాళ్ళ స్వప్రయోజనాలు పరిరక్షించే నేపథ్యానికి తెరలేపినప్పుడు ఖచ్చితంగా వ్యవస్థ ఆ వ్యవస్థ ప్రశ్నించిన దానికి సమాధానంలో పర్ఫెక్ట్గా రాకపోతే దాని వాళ్ళు ఎదుర్కోవాలి అంతకనే సరే ఇప్పుడు నారా లోకేష్ అరెస్ట్గా రంగం సిద్ధమవుతుంది ఒక వార్త వస్తుంది బ్రాహ్మణి చేత పాదయాత్ర చేయించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టుగా ఒక సమాచారం బ్రాహ్మణి పాదయాత్ర చేస్తే ఎలా ఉండబోతుంది అంటారు ఎలా ఉంటుంది ఈ బొడ్డోడకే చేతకలేదు ఇంకా బొడ్డోడ భార్య ఆ అమ్మాయి చేసి రాజకీయాలు తిరగబెట్టేస్తానంటే ఈ నలభై రెండు ఏళ్ళు పెట్టే పార్టీ పెట్టుకుని అందులో ఉన్న పోలిట్ బ్యూరో మెంబర్లందరినీ ఆ మహాలు ఒకసారి అద్దాల్లో చూసుకోమరండి ఒకసారి మేము ఎప్పటికైనా పనికి పనికిరా అన్నది ఏందండి నాకు అర్థం కాదు వాళ్ళతో కుటుంబం తరఫు నుంచి కాకుండా ఇప్పుడు మీరు ఎవరు గమనించారా ఇక్కడ నారా బ్రాహ్మణి గారు అంటారు ఇక్కడ నందమూరి సుహాసిని అంటారు ఈ నందమూరి సుహాసుని వాళ్ళ ఇంటి పేరు రాదే అంటే ఎక్కడో దగ్గర రామారావు గారి వాసనలతో కూడిన ఫ్యామిలీ చేయూత పథకం తప్ప వాళ్ళకి ఒరిజినల్ గా దిక్కుదేమన్నా లేదన్న విషయం తెలుసుకోగలగాలి అంటే ఏ ప్రయోజనాలు ఆశించుకునే వాళ్ళు వీళ్ళొత్త వాళ్ళు వాళ్ళొత్తే వీళ్ళు వాళ్ళతోనూ వీళ్ళతోనూ రాజకీయాలు చేసేద్దాం అనుకుంటే ఇలాగే ఉంటాయి అంతేకాని స్వయంగా మా పార్టీ విధి విధానాలు ఎలా ఉన్నాయి కాబట్టి ప్రజల్లోకి వెళ్తాం అధినాయకుడికి కష్టం వచ్చింది అధినాయకుడు అనే వ్యక్తి లేకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏం చేయాలి క్రైసిస్ మేనేజ్మెంట్ ఏ విధంగా నిర్ణయించుకోవాలన్న దాంట్లో లేకుండా వరల్డ్ బ్యూరో మెంబర్ అండి ఎవరు అయిన పాత్రుడు ఈయనబట్టి ఉన్నాడు భూమి పుట్టి నుంచి అదే తెలుగుదేశం పుట్టినకాడ్డ నుంచి ఉన్నాడు ఆ పార్టీలో ఇప్పటికి కూడా ఆ అధినాయకత్వానికి అందిపుచ్చుకోవడానికి వెసులుబాటు తీసుకోకుండా హేవడ బడితే ఎలా మాట్లాడుకుంటాడో చూసుకోమనండి అది ఇనబిలిటీ ఆఫ్ రెస్పెక్టివ్ పార్టీ లీడర్స్ అన్న విషయం తెలుసుకోమనండి వాళ్ళ ఆనంద రామారెడ్డిని సోమిరెడ్డి జనసేన పార్టీ ఆఫీస్కి పోయారు ఇప్పటి దానికి నలభై ఏళ్ళు పైచీలు పెట్టుకున్న పార్టీకి వేళు ఆల్ దగ్గరికి వస్తారా ఆల్ దగ్గరికి వెళ్ళి దేహేని అడుక్కుంటారా అప్పుడే వాళ్ళు ఒరిజినల్ అబిలిటీస్ ఏంటో తెలుస్తున్నాయి సంయుక్త కార్యాచరణ రెండో తారీఖు నుంచి ఎప్పటిదాకా నిద్రపోతారా ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ లో జరుగుతున్న ప్రాబ్లం మీద సంయుక్త కార్యాచరణ ఈ రోజు దాకా రచించుకోపోతే రెండో తారీఖు దాకా ఇప్పుడున్న యాక్టివైస్ అయింది అంటే రెండు పార్టీలు కలిసి మంచిగా పనిచేసే పరిస్థితి ఉందంటారా మొన్నటి వరకు బీజేపీ జనసేన కలిసి కలిసి మంచి జరిగితే కలిసి పనిచేస్తే పది రోజులు ఉంటది మంచి కదా జడ్డు జరిగింది దాని మీద మంచిగా పోరాటం చేస్తాం అర్థం ఉందో దాంట్లో చంద్రబాబు నాయుడు ఎత్తులు ఆఫటేసారు బాబు కేసుల మీద డబ్బులు మిస్అప్రాపరేషన్ జరిగాయని దాని విషయంలో పోరాటం చేస్తాం మంచిని పరిరక్షిస్తాం ఏమైనా ఉందా దీంట్లో ప్రభుత్వ మూడు వందల డెబ్బై కోట్లు విషయం మర్చిపోయి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లకి ఏమి జరగలేదు మా ఇంకొక విషయం నారా భువనేశ్వర్ మాట్లాడుతూ చెప్తున్నారు ఇప్పటి వరకు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఆ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లని చెప్తున్నారు కానీ ఆధారం లేదు అరెస్ట్ చేసేటప్పుడు ఆధారం చూపించలేదు కోర్టులో కూడా ఆధారాలు ప్రస్తావించలేదు సిఐడి న్యాయవాదులు అని చెప్తున్నారు అయితే మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ప్రస్తావిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించి మాకు రెండు శాతం అమ్మితే కనుక నాలుగు వందల కోట్ల రూపాయలు వస్తాయి మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల కోసం ఆశపడే రకమా చంద్రబాబు నాయుడు గారు అని ప్రస్తావిస్తున్నారు ఈ దీన్ని ఏమి చూస్తారు మీరు మూడు రెండు పర్సెంట్ అమ్మి ముందు నాలుగు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ ఖజానా కట్టిమ్మనండి కట్టి తరచుల పూజ చేసుకోమండి ఎందుకు సార్ మనకి ఒక కస్టోడియన్ గా ఒక ముఖ్యమంత్రిగా ఉండవలసిన టెన్యూర్లో లో ఒక మిస్అప్రోపరేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగాయి అన్నది గౌరవ న్యాయస్థానానికి గౌరవ ప్రాసిక్యూషన్ సబ్మిట్ చేసిన ఉదంతం ఇవాళ నాకు మూడు వందల కోట్లు ఏమి ఏమీ కాదు నేను ఎక్కడి నుంచి చేస్తాను అక్కడి నుంచి చేస్తానంటే ఎవరికి కాలో ఎవరికాలో నేను ఓకే రెండు ఎకరాల్లో చెన్నైలు కట్టుకుంటాం ఇలాంటి పగుడి కబుర్లాగా ఉంటాయని నేను అంటే మనం వాస్తవానికి దగ్గరగా నీకెంత ఉన్నాయి నీకు ఎంత లేవు అన్న దాని మీద కాదు కదా ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్ డిక్లేర్ చేస్తారు కదా మీరు సామూహికంగాను ఈసారి ఎంత డిక్లేర్ చేశారో దానికి దీనికి వెసులుబాటు సంబంధిత ఐటీ డిపార్ట్మెంట్ కూడా ముందుకు నడుస్తుంది మీకు కూడా నోటీసులు ఇచ్చి దాన్ని బట్టి చూద్దాం అప్పుడు ఏమవుతుంది అంతకన్నా నీకే ఓకే సార్ ఏపీ సిఐడి అయితే ఢిల్లీకి బయలుదేరింది ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వడానికి వెళ్ళింది తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ కేసు ప్రసాద్ గారు